జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు లాగా అమాయకుడు కాదు. రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు, అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు. ఆయన 2011 సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటానికి, నిర్వీర్యం చేయటానికి, రాజకీయాల నుంచి తోసేయటానికి, తనకెక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని, లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకాలు కొనుగోళ్ళ ద్వారా లోబర్చుకోగలిగాడు, జగన్ మీదకి ఉసిగొల్పగలిగాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి 16 మాసాలు జైల్లో వేయించగలిగాడు. కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంకిగా పక్కకు పారిపోలా, గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో 175 సీట్లకు గాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, మోడీకి ఉధృతమైన వేవ్, ఆ స్థితిలో 67 సీట్లతో ఒక పెద్ద శక్తిగా చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అవతరించాడు. అయినప్పటికీ కూడా ఆయనకి మతి మరుపు ఎక్కువ, లేదా కుట్రలు అలవాటు అయిపోయినటువంటి వ్యవహారం, 23 మంది ఎమ్మెల్యేలని కొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుమ్మదీయాలి, తద్వారా రాజకీయాల్లో తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎవరిని రాజీనామా చేయించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన 23 మందిని యథాతథంగా ఎమ్మెల్యేలని తనలో కలుపుకుని కండువాలు కప్పి, వారిలో 4 ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారికి సాక్షాత్తు గవర్నర్ దగ్గర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గనుడాయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ పెద్ద రాజకీయ ఆషాఢభూతి, నీతి చంద్రికలో పెద్ద కథలు ఉండేవి, చూస్తే తీర్చింద్ర చదువుకున్న ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది. నమ్ముకున్న వాళ్ళని, గురువుల్ని మోసం చేసేవాడిని ఆషాఢభూతితో పోలుస్తారు. ఆ రోజు దేవశర్మ నట్ట అయితే ఆషాఢభూతి మోసం చేశాడో నమ్మకంగా, ఈయన చెప్పేయన్నీ కూడా శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటాడు. నిన్న మొన్న చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అరే అబ్బాయి ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే. ఏం రాజీనామా చేసావు 2014 నుంచి 2019 దాకా? ఎంతమందితో రాజీనామా చేయించావు? ఎవరితో రాజీనామా చేయించావు? ఫోన్ అయిపోయింది. అరే నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి, కార్పొరేటర్లకి, ఇంకెవడెవడో మీ వాళ్ళే మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాలు కప్పారు కదా వైజాగ్ కార్పొరేటర్లకి, బెదవాడ కార్పొరేటర్లకి, ఆడికి ఈడికి, వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదా? ఏ పార్టీ మీద గెలిచారు? ఇండిపెండెంట్ గెలిచారా? ప్రకాశం జిల్లా ఒంగోలు మేయర్ ఏ పార్టీ? రామాయణ రాజీనామా చేశారా? మరి కండువా ఎట్ట కప్పావు?